కూలీల కొరత ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. విత్తనం నాటడం మొదలు నాట్లు కలుపు తీత వరకు కూలీల ఇబ్బందులు కొండెక్కాయి. కూలీలు దొరికినా సొమ్ము అధికంగా డిమాండ్ చేస్తున్నారు. అందుకే కూలీలతో నెట్టుకు రాలేక చాలామంది రైతులు సాగు విస్తీర్ణం తగ్గించుకుంటున్నారు. కూలీలకి ప్రత్యామ్నాయంగా యంత్రాలు అందుబాటులోకి వచ్చినా పెద్ద రైతులకే గాని చిన్న రైతులకు ఉపయోగపడేవి తక్కువే. అందులోనూ చిన్న సన్నకారు రైతులకి అక్కడికి వచ్చే యంత్రాలు బహు స్వల్పం. ఆ లోటుని తీర్చడం కోసం కొందరు రైతులే ఆవిష్కర్తలుగా మారుతున్నారు. అలా తక్కువ ఖర్చుతో రూపొందిన బహుళ ప్రయోజన పరికరాలపై గుంటూరు రైతు నేస్తం కేంద్రంలో ప్రదర్శన నిర్వహించి అవగాహన కల్పించారు. గుంటూరుకి సమీపంలోని పుల్లడిగుంట వద్దనున్న రైతు నేస్తం శిక్షణ కేంద్రంలో చిన్న సన్నకారు రైతులకు ఉపయోగపడే 25 రకాల యంత్ర పరికరాలు ప్రదర్శించారు. వాటి పనితీరుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించి అనంతరం పొలాల్లో ఎలా ఉపయోగించాలో ప్రత్యక్షంగా చూపారు. ఈ అవగాహన సదస్సులో పాల్గొనడానికి 2 రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గొర్రు, గుంటకలు, స్ప్రేయర్లు, పవర్ వీడర్లు, గుంటలు తవ్వే యంత్రాలు, కలుపు తీసే పరికరాల ప్రదర్శన బాగుందని రైతులు చెప్పారు. ఈ యంత్రాలలో మనుషులు రైతులే నడుపుకునేవి ఉన్నాయి. అవి చాలా చౌకగా ఉన్నాయి, చాలా ఉపయోగపడతాయి కూడా. రిపేర్స్ దాదాపుగా ఉన్నట్టు లెక్క. వాటి వల్ల రైతు తన పొలంలో తనే కలుపు తీసుకునే పనులు చక్కగా ఆనందంగా చేసుకోవచ్చు, ఆడుతుపాటు చేసుకోవచ్చు. చాలా ఉపయోగపడుతుంది, చాలా ఖర్చు తగ్గుతుంది కూడా. దాంతోపాటు సెమీ మెకనైజ్డ్ కొన్ని ఉన్నాయి, అవి కొంత యంత్ర భాగాలు ఉంటాయి, కొంత ఈ బ్రష్ కట్టర్స్ లాంటివి ఉన్నాయి, అవి కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్ అవసరం ఉంటుంది, అవి కూడా ఉపయోగపడతాయి. ఈ టిల్లర్స్ లాంటివి ఉన్నాయి, అవి కొంచెం ఇంజన్ గేర్ బాక్స్ లాగా ఉంటాయి, వాటి కూడా రైతులు కొద్దిగా నాలెడ్జ్ కొంచెం పెట్టుబడి పెట్టుకుంటే ఉత్పత్తి ఖర్చు బాగా తగ్గించుకోవచ్చు. టెక్నికల్గా పెద్ద ఇబ్బందులు రావు, చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి తప్ప. ఒక యంత్రం కొనుక్కుంటే ఒక 5-6 ఏళ్ల వరకు పేజీ లేకుండా పనిచేస్తాయి. ఏ పరికరం అయినా ఉపయోగపడుద్ది, బ్యాటరీ దాని ఉపయోగపడుద్ది, చేతదిట్టేదైనా అన్ని పరికరాలు ఉపయోగపడేది. దీనిలో తీసేయాల్సింది ఏది లేదు. దీని యంత్రం చేసిన 10 మంది చేసినా కూడా అంత పనికి రాదు, ఇంత తేలిగ్గా ఉపయోగపడదు వాళ్ళు చేసింది కూడా. మంచి ఇది రైతుకి. మనుషులతో నడిపే యంత్రాలతో పాటు డీజిల్, పెట్రోల్, బ్యాటరీ సాయంతో నడిచే వివిధ యంత్రాలు ఆకట్టుకున్నాయని రైతులు తెలిపారు. చిన్న కమతాల్లో ఒకరిద్దరు కూలీలతో పనిచేసుకోవడానికి వీలుగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎడ్లు, దున్నలు వ్యవసాయం తగ్గాక ట్రాక్టర్లు వచ్చినా అధిక ఖర్చులతో చిన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇటు కూలీలు సైతం దొరకని పరిస్థితుల్లో ఇలాంటి చిన్న యంత్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. నేను 50 సంవత్సరాల నుంచి వ్యవసాయం సాగు చేస్తానే ఉన్నా. అనేక పద్ధతులు నేను ఆచరించి చూసా. మొదట్లో మాకు ప్రతి రైతుకి ఎద్దులు ఉండేవి. ఆ రోజుల్లో ఎద్దులతో వ్యవసాయం చేసి అన్ని దుక్కులు దున్నటము, అచ్చు దోలటము, గుంటకలు ఇంటర్కల్టివేషన్ చేయటం, అన్ని పనులు ఎద్దులతోనే చేసేవాళ్ళు. అంతవరకు అనుకూలంగా ఉంది. రానురాను పశుపోషణ భారమై దాన్ని తీసేసినందువల్ల ఇప్పుడు వ్యవసాయం చేయటం గత భారంగా మారింది. పోతే ట్రాక్టర్లు కొంతవరకు మెకనైజ్ చేసిన ట్రాక్టర్ల ద్వారా కొంత అనుకూలంగానే ఉంది. భూమి దున్నుకోవటం అయితే అది పెద్ద కమతాల వాళ్ళకైతేనే అనుకూలంగా ఉంది, చిన్న కమతాల వాళ్ళకి అంత అనుకూలంగా లేదు. ఈ రోజున ఇక్కడ రైతు నేస్తం ఫౌండేషన్లో వ్యవసాయ వస్తువుల ప్రదర్శన అనేది ఏర్పాటు చేశారు. అట్లా రకరకాలుగా ఉన్నాయి చిన్న చిన్న పరికరాలు. అయితే చిన్న కమతాలకి ఇది బాగా అనుకూలంగా ఉంటుంది, ఉపయోగకరంగా. అయితే చేసే మనిషి కొంచెం ఓపికగా చేయాలి. అయితే నేను దీని గురించి ఒక 10 ఏళ్ల బట్టి ఆలోచనతో నీళ్ళ ఇంజిన్ ఉంటే దాన్ని అమ్మేసి ఇది ఆటో ఇంజిన్ కొని VST మిచ్చిబిషి గేర్ బాక్స్ తీసుకొచ్చి అటాచ్ చేశానండి. చేస్తే దానికి అరక పని ముట్లతోటే అడ్జస్ట్ అవుతున్నాయి. బాగా సక్సెస్ అయింది. 4 ఏళ్ల పాటు వ్యవసాయం చేస్తున్నాను. గొర్రు, గుంటకలు ఒకే పనిముట్టు అన్నిటికీ సరిపోద్ది. మిర్చిలో గుంటకలు తోలాము, మినువులో పావటాలు కూడా తోలాము, దీనికి స్ప్రేయింగ్ కూడా బీచాం. గంటకు 4 ఎకరాలు ఇస్తుంది. ఇది చూసినాక ట్రాక్టర్ తోటి కూడా చేయబుద్ది కాట్లా నాకు. పవర్ వీడర్ వంటి ఒకే పరికరం పలు అవసరాలకి పలు పంటల్లో ఉపయోగపడే విధంగా బహుళ ప్రయోజనకారిగా తయారు చేశారని రైతులు శ్లాఘించారు. అయితే ఖర్చు తక్కువే అయినా వీటికి కూడా రాయితీలు అందిస్తే చిన్న రైతులకి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది, అందుబాటులోనే ఉన్నాయి. కానీ సబ్సిడీతో అయితే రైతులకి అందుబాటుగా ఉంటుంది, చేసుకోవచ్చు రైతు, మంచి లాభజాటిగానే ఉంటుంది. ఖర్చు చాలా తక్కువలో అవుతుంది. 20 మంది చేసే పని ఇది 1 గంటలో చేసుకోవచ్చు. నేను కూడా గత 2 సంవత్సరాల నుంచి పవర్ వీడర్ FJ 500 గవర్నమెంట్ వారి సబ్సిడీతో తీసుకున్నాను. దాంతో 2 సంవత్సరాల నుంచి మిర్చిలో, పత్తిలో అంతర్కృషి చేసుకుంటున్నాను. దీటి వల్ల ఇప్పుడు లేబర్ ప్రాబ్లం బాగా ఉంది కాబట్టి ఎద్దులు మేపే వీలు లేకుండా పోయింది. కాబట్టి ఈ చిన్న చిన్న పరికరాలు చాలా యూజ్ఫుల్గా ఉంటున్నాయి. ఇప్పుడు పవర్ వీడర్ తోటైతే రోజుకే 4-5 ఎకరాలు తోలుకోవచ్చు. 1-20 ఎకరాలు రైతు పవర్ వీడర్ తీసుకుంటే అన్ని రకాల వ్యవసాయం దాంతోనే చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇవి రైతులకు అందుబాటులో రావాలంటే గవర్నమెంట్ వారు సగం సబ్సిడీతోటి, అంటే అన్ని పరికరాలకి సబ్సిడీ లేదంటున్నారు,
ఆ సబ్సిడీ ఇచ్చి అందరికి అందుబాటులో తీసుకొస్తే యూజ్ఫుల్గా ఉంటుంది. పొలంలో ఎదురయ్యే కూలీల కొరత, కలుపు తీత వంటి సమస్యలకి రైతు స్థాయిలో పరిష్కరించే విధంగా కొందరు స్వీయ అనుభవాలతో పరికరాలు తయారు చేయడం అభినందనీయమని రైతు నేస్తం వెంకటేశ్వరరావు అన్నారు. అలాంటి రైతులని సర్కారు ప్రోత్సహించాలని సూచించారు. ఒకే యంత్రంలో అనేక రకాల గుంటకలు, గొర్రు అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి ఒకే గనక ఇంజిన్ కనుక తీసుకున్నట్టయితే అనేక వస్తువులు దాంట్లో కలిసి ఉంటాయి. ఒకటి గుంటకు ఉంటుంది, గొర్రు ఉంటుంది, అలాగే గుంతలు తీసే యంత్రాలు అనేక రకాలుగా ఉన్నాయి. వాటిని ప్రభుత్వం కూడా ప్రోత్సహించి ఇట్లాంటి చిన్న చిన్న పరికరాలు తయారు చేసే రైతులను ప్రోత్సహించినట్లయితే ఇంకా ఎక్కువ మంది ఈ ఆర్గానిక్ వ్యవసాయానికి తోడ్పడిన వాళ్ళు అవుతారు. ఆ దృష్టిలో ప్రభుత్వం కూడా ముందుకు వస్తుందని ఆశిస్తున్నాను. అలాగే ఎంతమంది ఈ ఇన్నోవేటర్స్ చాలామంది ఉన్నారు. అంటే రకరకాల అన్ని యంత్రాలు ఇతని దగ్గర ఉన్నాయి కాబట్టి సరిపోయింది. అనేక ఒక్కొక్క పరికరాలను కూడా చాలామంది తయారు చేస్తున్నారు. ఆ చిన్న చిన్న యంత్రాలు తయారు చేసే ఇన్నోవేటర్స్ కూడా ప్రభుత్వం ప్రోత్సహించి సబ్సిడీ రూపంలో రైతులు కనుక అందజేసినట్లయితే ఇంకా వ్యవసాయాన్ని లాభసాటి చేసుకోవచ్చన్న ఆశ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. సొంతంగా పరిశోధనలు చేసి తక్కువ వ్యయంతో వైవిధ్య పరికరాలు రూపొందిస్తున్నామని చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన యువ రైతు ప్రకాష్ తెలిపాడు. బహుముఖ అవసరాలకి వినియోగించేలా మరమ్మతులు రైతులే చేసుకునే విధంగా తయారు చేస్తున్నట్లు వివరించాడు. ఇక్కడ చూస్తున్న ఈ మిషనరీ మల్టీపర్పస్ మిషనరీ. ఈ మిషనరీతో ఒక రైతు తన పంట పొలంలో చేసే ప్రతి ఒక్క పని చేసుకోవచ్చు. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏమంటే రైతు పంట మొదలైనప్పటికి మందు స్ప్రే చేసుకోవడం కానీ, కాలువలు తోలుకోవడము, దానితో పాటు చెట్ల మొలకు మందు దోసుకోవడము, కలుపు తీయడము, రోటరీ వీడర్ వేసుకోవడము, దాంతోపాటు మల్టీ అడ్జస్ట్మెంట్స్ తో పాటు మల్టీ అటాచ్మెంట్ క్యాపబుల్ కూడా ఈ మిషనరీకి ఉంటుంది. సో ఈ మిషనరీ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీంట్లో స్పెషాలిటీ ఏమంటే మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దాంతోపాటు రైతు ప్రతి ఒక్క పనికి ఒకే మిషనరీతోనే వాడుకుని అతని యొక్క వ్యవసాయం అనేది కంప్లీట్ చేసుకోగలుగుతాడు. ఎక్కువ కూలీల ఖర్చు వరకు చాలా తగ్గించవచ్చు. ఈ మెయింటెనెన్స్ కూడా రైతులు సొంతంగా చేసుకోవచ్చు. రైతు సొంతంగా చేసుకునే దానికి కావాల్సిన టెక్నాలజీ సపోర్ట్ అనేది మేము వీడియోస్ రూపంలోనూ, దాంతోపాటు దానికి కావాల్సిన టెక్నికల్ స్పేర్ పార్ట్స్ అందజేస్తూ రైతులకు సపోర్ట్ ఇస్తుంటాం కంటిన్యూస్ గా. రైతు మిషనరీ తన పంట పొలంలో వాడేంత వరకు సామాన్య రైతులు కూలీలపై ఆధారపడకుండా సాఫీగా వ్యవసాయం చేసుకునే రీతిలో తయారు చేసిన పరికరాలకి సర్కార్ రాయితీ సౌకర్యం కల్పించాలని అంతా విన్నవించారు.